केएसके टीवी न्यूज की स्वागतम ना पेरु कुशल मुंदुगा वार्तल्लोनी विवरालनु चूद्दाम। गुत्तिलो सचिवालय उद्योगुल निरसन। ग्राम वार्ड सचिवालय उद्योगुलकु प्रोबेशन डिक्लरेशन कोत्त पे स्केल्नु वर्तिंपजेयालनी गुत्ति मंडल पारिधिलोनी अन्नी ग्राम मरियु पट्टण सचिवालय सिब्बंदी गुत्ति एंपीडीओ श्रीनिवासुलकु मुनिसिपल कमिश्नर गंगिरेड्डिकी सीएम श्यामरावुकु तहसीलदार हजीवलीकी विनती पत्रं अंदजेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू ग्राम वार्ड सचिवालय उद्योगुलैन माकु प्रोबेशन डिक्लरेशन कोत्त पे स्केल्नु वर्तिंपजेयालनी प्रभुत्वं वेंटनी सचिवालय उद्योगुलनु रेग्युलरैज चेसि कोत्त पीआरसीनी अमलु चेयालनी జగన్ ప్రభుత్వంలోనే మేము ఉద్యోగంలో చేరామని వారి మీద నమ్మకంతోనే యథావిధిగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం కోసం 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నామని ఈ ఉద్యోగంలో చేరడం వల్ల మాకు మా కుటుంబానికి రేషన్ కార్డులు కట్టై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి అందడం లేదని ఆయన ప్రభుత్వం కోసం పనిచేస్తున్నామని మున్ముందు కూడా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తామని ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఇచ్చిన మాట ప్రకారం ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని కొత్త పే స్కేల్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని లేకుంటే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డిమాండ్ చేశారు। అంతకముందు గుత్తి పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లి అక్కడి అధికారులకు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో గుత్తి మండల వ్యాప్తంగా గ్రామ మరియు పట్టణ సచివాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు। रतन सिन्हा श्री मुख्यमंत्री वर्य वैएस जगनमोहन रेड्डी गारी विनपा ग्राम सचिवालय व्यवस्था एर्पट्ठा मम्मी अंदर उद्योग दी तो रेडे पूर्ति अारी प्रोविजन डिक्लेर चाहिए का इंतरकू काव दी प्रोविजन डिक्लेर चेयड़ा की इंका आर ने पड़ती मन इच्छा स्टेटमेंट प्रकार मेम रिप्रजेशन की एमआरओ सार गार कमीशनर सार गार एमपीडीओ गार मरी मंडल आफीसर मेडिकल आफीसर गार रिप्रजेशन इच्छा मेम को दुर्भर परस्थित मेम प्रति इंटी सेवल प्रोविजन मेम पोरा विनपा सीएम जगनमोहन रेड्डी वरक वेलान मैं कोई प्रोविजन डिक्लेर चेयर इंकोटी पे स्केल अमल चेयर पीआरसी इरवे दाने अमल चेयर मे दृढ़ को मेम शांतियुत निरसन व्यक्तम चुनाव इंकोटी मध्यान चर्चल पीचार चर्च सफल मे विधु जबाजेस्ना लेकिन बयोमेट्रिक आलोचा मेम प्रति प्रति उद्योग अदेरी अजेंडा अच्छे का लक्ष मुफ वेल मंदिर सचिवालय उद्योग निरसन पागो प्रति
ఆర్థిక చాలా కోల్పోయాము రేషన్ కార్డు పోయింది పెన్షన్ పోయినాయి అవన్నీ మా కుటుంబంలో నుంచి వెళ్ళినాయి అయినా కానీ మాకు ఉద్యోగం ఉందని మేము ఎంతో ఆనందపడ్డాము కానీ మూడే రెండు సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటికీ ప్రొవిజన్ డిక్లేర్ కాక చాలా ఆర్థిక భారాన్ని మోస్తున్నాము ఇది వెంటనే సీఎం జగన్ గారు మరి ఒకసారి పునఃసమీక్షించాలని కోరుకుంటున్నాను మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున ఈ విన్నపాలను మేము ప్రభుత్వం ముందర ఉంచుతున్నాము ప్రొఫెషన్ డిక్లరేషన్ అనేది మాకు జూన్ 30 వరకు వెయిట్ చేయలేదు ఎందుకంటే మాకు ప్రొఫెషన్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన వెంటనే మమ్మల్ని కంప్లీట్ అయిన వెంటనే ఇవ్వాలి మాకు కానీ మేము వెయిట్ చేశాం జనవరికి వెయిట్ చేశాం అట్లీస్ట్ జనవరి 26 ఆర్ జనవరి 1st పైన అనౌన్స్మెంట్ వస్తుందని వెయిట్ చేశాం కానీ ఇంకా లేట్ చేస్తున్నారు ఇంకా జూన్ 30 ఇంకా పొడిగించొచ్చేమో మా జీవితాలు ఎలా ఉంటాయి 15,000 మేము జీవితాన్ని గడవలేం కదా అండ్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ కంపెనీస్ లో జాబ్ వదిలేసి కూడా మేము ఇక్కడికి వచ్చాం ఒక లేడీస్ గా మేము వేరే విలేజెస్ లో ఉంటూ ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నప్పటికీ మమ్మల్ని ఇంకా పట్టించుకోకుంటే మా ఇబ్బందులు మీరు కన్సిడర్ చేసుకోవాలని వేడుకోస్తూ సార్కి కమిషనర్ సార్కి అండ్ మున్సిపల్ హైయర్ అథారిటీస్ కి అండ్ ఎంపీడీఓకి అందరికి మేము వినతి పత్రం ఇవ్వాలని అందరూ వార్డు అండ్ విలేజ్ అందరూ సెక్రటరీస్ అటెండ్ అయ్యారు అందరికి ఒకటే విన్నపం మేమంతా కూడా వారి దయతోనే ఈ ఉద్యోగం పొందామని అలాగే 2021 అక్టోబర్ 2 గడుస్తున్నా గానీ మేము ఎన్నో కష్టాలు పడుతున్నా గానీ కరోనా సమయంలో మేము ఎంతో కష్టపడి పని చేసినా గానీ ఇవాళ న్యాయం జరగకోకుండా ఉందని మా ఆవేదనతో ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వచ్ఛందంగా మేము వచ్చామని మా బాధలను చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాం గాని ఎక్కడే గాని ప్రభుత్వానికి కానీ ఎవరికి గాని మేము వ్యతిరేకం కాదని మా బాధని విన్నవించి మా కష్టాలను గుర్తించి మాకు న్యాయం చేయవలసిందిగా ఇవాళ కోరుకుంటున్నాం ఇంతకు మించి మేము ప్రభుత్వంకి శాంతియుతంగానే తెలుపుకుంటున్నాం మాకు ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఉంది ఏ రోజు నమ్మకం లేక మేము ఉండలేదు ఏ రోజు ఏ అపోహలు వచ్చినా మాకు జగనన్న ఉన్నాడు మేము జగనన్నతో నడుస్తాము అని వచ్చాం గాని ఏ రోజు ఎవరే మాటలు ఏ అపోహలు విని మేము ఎక్కడే గాని మేము పని మానేసిన దాఖలాలు లేవు ఇవాళ మేమందరం ప్రతి ఒక్క అధికారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం అయ్యా మా గోడు చూడండి మమ్మల్ని చూడండి మా బాధలను చూడండి మా ఆర్థిక వ్యవస్థని చూడండి మేము మా చిన్న భిన్న అవుతున్న మా ఫ్యామిలీని చూడండి నెలైతేనే అప్పులు కట్టుకోలేని మా జీవితాలని కూడా చూసి మా వైపు మమ్మల్ని చూసి మా దయ మా ముఖాలు చూసి ఈరోజు ప్రొవిజన్ డిక్లేర్ చేయవలసిందిగా మీకు మా గౌరవంగా తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇలాగే కార్యాచరణాన్ని ముందుకు తీసుకెళ్తాం మీరు మమ్మల్ని మాకు న్యాయం చేశారని మాకు నమ్మకం ఉందని తెలియజేసుకుంటూ సెలవు.